హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిల్ల గ్రామంలోని హైస్కూల్లో జన సైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం జనసేన మండల పార్టీ అధ్యకులు కమతం శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ, జనసేన అధ్యకులు కొనిదెల పవన్ కళ్యాణ్ జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ సహకారంతో కార్యక్రమం చేపట్టామన్నారు. రాబో కాలంలో పవన్ కళ్యాణ్ అత్యున్నత పదవులు అవరోధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, మల్లి, శ్రీకాంత్, నాగేంద్ర, శివ, హరి, యోగేంద్ర, యువత పాల్గొన్నారు. నా పేరు కమతం శ్రీనాథ్ యాదవ్, విడవలూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుల్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జనసేన పార్టీ అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ, ఈరోజు వావెల్ల గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వావెల్ల యువత ఆధ్వర్యంలో, అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పదవులు అవరించి రాష్ట్రంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు వావెల్ల గ్రామంలో చూసుకుంటే యువత కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంప్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా ఇప్పటికే 40 మంది కూడా బ్లడ్ డొనేట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా జనసేన పార్టీకి అండదండలుగా నిలిచి ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు శ్రీనివాసులు, విడవలూరు మండలం ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ. మన నాయకుడు జనసేనాని గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రతి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వావిల గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది జన సైనికులు, సామాన్య ప్రజలు, ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇదంతా జనసేనాని అనే పవన్ కళ్యాణ్ గారి అభిమానం. 21 సీట్లు సంపాదించి, 2 MP సీట్లు సంపాదించి, అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా రాలేరు అని చెప్పిన వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకు పరిమితం చేసి, అలాగే అసెంబ్లీని ఏలడానికి వచ్చిన మా జనసేనానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే జనసేనాని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూడా చూడాలని మా అందరి కోరిక. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయుడు నరేంద్ర మోడీ గారి అధికారంలో దేశం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ అన్న, జై హింద్. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.